ఫరో సమీపించుండగా ఇస్రాయలిలో కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మరపెట్టిరి అన్నమాట ఎవరిని చూచి భయపడుతున్నారా చెప్పండి ఇక్కడ చెప్పండి ఎవరిని చూచి భయపడుతున్నారు ఎవరిని చూచి భయపడుతున్నారు విశ్వాస జీవితంలో మనం ఎవరిని చూచి భయపడుతున్నాం ఫరో అని లోకాన్ని చూచి అంటే అపవాదిని చూచి భయపడుతున్నాం ఐగుప్తు అని చూచి భయపడుతున్నాం ఐగుప్తులో ఉండే సైన్యానికి చూచి భయపడుతున్నాం ఈరోజు నేను అంటాను ప్రస్తుత పరిస్థితులను బట్టి నిలిచి ఉండే విశ్వాసంలో మనం ఉండాలి ఉండాలి నేను ఉండాలి నేను మందిరానికి వెళుతున్నానండి యేసు క్రీస్తు ప్రభు నా స్వంత రక్షకునిగా అంగీకరించాను కొన్ని సంవత్సరాలైంది భక్తి జీవితంలో సంవత్సరాల అనుభవం కలవాడిని ఆత్మీత కలవాణి అని చెప్పుకోవడం కాదు సమయం వచ్చినప్పుడు నీవేంటో నీవు దేవునికి లోకానికి నిరూపించవలసిన సమయం వచ్చింది వచ్చినప్పుడు కాదు సమయం వచ్చింది నీవేంటో నేనేంటో క్రీస్తు విషయంలో నిరూపించుకోవాలి ఈ రోజు సంఘమా వారు సైన్యని చూచి భయపడుతున్నారు ఐగుప్తును చూసి భయపడుతున్నారు మరియు ఫరోను చూసి భయపడుతున్నారు వాస్తవంగా వారు దేవుని కార్యములు చూడలేదా చూచారు దేవుని బలాన్ని వారు చూడలేదా చూచారు మోసే వెనకాల ఉండి దైవ బలాన్ని వారు చూడలేదా అంటే చూచారు గమనించండి వారు ఏం చూడలేదు చెప్పండి దేవుని చూడలేదు ఏం చూసారు వాళ్ళు అక్కడ చూడండి ఎవరు చూ ఎవరిని చూడలేదు వాళ్ళు దేవుని చూడలేదు ఏం చూశారు వాళ్ళు సైన్యాన్ని చూచారు మరొక మాటలో మోసేని చూడలేదు ఎవరు చూచారు వాళ్ళు ఫరువును చూచారు వారిని ఆధ్యాత్మికంగా ఒక నైపుణ్యం కలిగి నడిపిస్తున్న మోసేని చూడాలా ఫరోని చూడాలా చెప్పండి అందరు చెప్పండి మాట దైవ బలము కలిగి ఉన్న మోసేని చూడాలా లోకానుసారమైన బలము కలిగి ఉన్న ఫొరవుని చూడాలా ఈరోజు ఆ ప్రజలు ఎవరిని చూడాలి చెప్పండి అసలు వాస్తవంగా కానీ ఎవరు చూచారు వాళ్ళు మోసైన చూడలేదు వారిని ప్రేమతో ఆధ్యాత్మికంగా ఆస్తిని అంతటినీ కాదనుకుని వారి కొరకే ప్రయాసపడుతూ వారి కొరకే నిలబడిన మోసేని వారు చూడకుండా అయ్యో ఫరు వస్తున్నాడని చెప్పి మోసైన చూడకుండా ఫరును చూడగానే వారిలో ఏం పుట్టింది చెప్పటప్పుడు ఒక భయం పుట్టింది లోకమును చూడగానే ఒక భయం పడుతుంది ఈ రోజున లోక నాయకులను అధికారులను చూడగానే ఒక భయం పుడుతుంది ఈ రోజున లోకస్తులను చూడగానే భయం పడుతుంది ఈ రోజున క్రైస్తవులను బైబిల్ని చింపి క్రైస్తవులను కొట్టే సావకులను కొట్టే వారిని చూడగనుక భయం పుడుతుంది ఈ రోజున చాలామందికి నేనంటాను ఐగుప్తు కొద్ద ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్న ఈ లోకాన్ని చూచి మనం భయపడకూడదు ఫరోకు సాదృశ్యంగా ఉన్న దూషించే హింసించేవన్నీ చూచి భయపడకూడదు ఉన్నతమైన దేవుని చూసి మనం ధైర్యమును కలిగి ఉండాలి నిలిచి ఉండే విశ్వాసములు మనం ఉండాలి ఆమెను చెప్పండి హలెయ నిలిచి ఉండే విశ్వాసములుంటే దేవుడు ఎంత ఘనమైన కార్యములు చేయగలడు నిలిచి ఉండే విశ్వాసముని నీకుంటే నీ కుటుంబంలో దేవుడు ఎంత గొప్ప కార్యములు చేయగలడు అందుకే దావిదంటాడు నాకు ఎన్ని వచ్చినా నన్ను ఎన్ని కొట్టినా నన్ను ఎంతమంది కొట్టినా నన్ను ఎన్ని సమస్యలు కొట్టినా నన్ను ఎంతమంది తిట్టినా దూషించిన ఏమన్నా సరే నేనేమంటానో తెలుసా ఎల్లప్పుడూ నా దేవుని మాత్రమే నేను కీర్తిస్తాను స్థుతిస్తాను నా జీవిత నేను ఆయనను మాత్రమే ఆరాధించగలుగుతాను హలెలుయా ఈ నిలిచి ఉండే విశ్వాసములు సంఘమాని ఉన్నావా ఈ నిలిచి ఉండే విశ్వాసములో సహోదరిని ఉన్నావా ఈ నిలిచి ఉండే విశ్వాసములో సహోదరుడని ఉన్నావా పడిపోకూడదు మనం ఈ రోజున పడిపోతున్నాం ఆధ్యాత్మికంగా పడిపోతున్నాం విశ్వాసములో పడిపోతున్నాం మంచిలో పడిపోతున్నాం ప్రేమలో చల్లారిపోయాం ప్రార్థనలో పడిపోయాం వాక్యాన్ని ధ్యానించే విషయంలో పడిపోయాం వాక్యాన్ని అనుకరించే విషయంలో పడిపోయాం వాక్యాన్ని చదివే విషయంలో వాక్యాన్ని తెలుసుకునే విషయంలో మనం మనం నిలిచే ఉన్నాము కానీ అదే వాక్యాన్ని అనుకరించే విషయంలో అదే వాక్యాన్ని పెట్టుకుని లోపల ధ్యానిస్తూ ఆ ఆ వాక్యం ప్రకారం నడిచే విషయంలో మనము మనము నిలిచి ఉండలేకపోతున్నాం ఈరోజు హాలెలుయా ఈ ప్రజలు భయపడ్డను గల కారణమేంటి దేవుని వాగ్దానాలు మర్చిపోయారు ఈ ప్రజలు కారణం కారణమేంటి దేవుని బలం మర్చిపోయారు ఈ ప్రజలు భయపడ్డను గల కారణం ఏంటి వారు మొరపెట్టినప్పుడు దేవుడు మోసేని పంపిన క్షణాలు మరిచిపోయారు ఈ ప్రజలు కారణం కారణమేంటి లోకాన్ని చూడగలిగారు ఈ ప్రజలు కారణం కారణమేంటి దేవుడు వారితో మాట్లాడిన స్వరాన్ని అంటే మోసే ద్వారా దేవుడు వారితో మాట్లాడిన స్వరాన్ని ధైర్యపరిచిన మాట వాగ్దానంతో కూడిన స్వరాన్ని వారు మరిచిపోయారు అందుకే ఏ విశ్వాసములు వారు లేరు చెప్పండి నిలిచి ఉండే వారు లేకపోయారు భయాలు వస్తాయి అయినా నిలిచి ఉండాలి కొన్ని విషయాలు మనల్ని దుఃఖపెడతాయి అయినా మనం నిలిచి ఉండాలి కొన్ని విషయాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి అయినా మనం ఎలా ఉండాలి నిలిచి ఉండే విశ్వాసముల మనం ఉండాలి హలో మన చెప్పండి వారు ఎవరిని చూడలే చెప్పండి దేవుని చూడలేదు మరి ఎవరు చూచారు మోసేని చూడలేదు బ్రబా మరి వారు ఎవరిని చూచారు వాళ్ళు దేవుని స్వరం మరిచిపోయారు ఏ శబ్దాన్ని వారి పరిగణలోకి తీసుకుంటున్నారు చెప్పండి మరలా చెప్పాలి గట్టిగా మరలా చెప్పాలి గట్టిగా కొన్ని రథాల కొన్ని వాహనాల కొన్ని మనుషుల శబ్దాలు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అపో అది ఎవరినైనా వాడుకుంటాడు నేను నన్ను భయపెట్టడానికి కానీ మనం ఒకే ఒక స్వరం మీద లక్ష్యం ఉంచాలి అది ఈ స్వరమే అయి ఉండాలి మీ చేతిలో ఉన్న దేవుని స్వరాన్ని పట్టుకొని దేవునికి స్తోత్రం చెప్పండి ఇలా పట్టుకుని దేవునికి స్తోత్రం చెప్పండి మీ చేతులు ఉన్న బైబిల్ని ఎత్తి పట్టుకుని దేవునికి స్తోత్రం చెప్పండి హాలె ఇది మానవ స్వరము కాదు చెప్పండి ఎవరి స్వరం ఇది దేవుని స్వరం ఏ ఏ స్వరాన్ని మనం ఈరోజు లక్ష్య పెట్టాలి రథముల శబ్దమా కొన్ని జీవోల శబ్దాలా కొన్ని మానవుల శబ్దాలా కొన్ని భయముతో కూడిన ఆ స్టేట్మెంట్ శబ్దాల దేనికి భయపడకూడదు దీనికి మనం భయపడుతూ ఉండాలి ఆ మీన్ చెప్పండి హలలుయా సంఘమా ఎప్పుడైతే విశ్వాసంలో మనం నిలిచి ఉండలేదో వెంటనే ఏమి కోల్పోతామో తెలుసా ఆత్మీయత కోల్పోతాం చెప్పండి ఏం కోల్పోతాం అందరు చెప్పాలి ఆత్మీయత కోల్పోతాం విశ్వాసములోని నీవు నిలిచి ఉంటే నువ్వు బాగానే ఎదుగుతున్నావు విశ్వాసములో నీవు నిలిచి ఉంటే దేవునిలో ఎదుగుతున్నావు అని చెప్పగలుగుతాం విశ్వాసములో నీవు నిలిచి ఉంటే దేవునిలో చాలా ఉన్నతంగా ఎదుగుతున్నావు చెప్పగలుగుతాం విశ్వాసములో నీవు నీవు నిలిచి ఉంటే దేవునికి సంబంధించిన విషయం దేవునికి సంబంధించిన విషయాల్లో ఆత్మీయమైన విషయాలు ముందుంటావు అని చెప్పగలుగుతాం కానీ విశ్వాసములు ఎప్పుడైతే పడిపోయావో ఎందులో కూడా పడిపోతావు చెప్పాలి ఆత్మీయతలో పడిపోతావు దేవునికి స్తోత్రం చెప్పండి హలోలుయా వారు ఎప్పుడైతే భయపడ్డారో వెంటనే వారు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారంట మోషే దగ్గరికి వెళ్ళిపోయారు తర్వాత వచ్చిన పన్నెండు వచ్చిన చూడండి క్షమించాలి పదకొండవ వచ్చినా చదవండి అందరు చెప్పండి మాట అంతటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవనా ఈ అరణ్యములు చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మని ఇంట్లో చేనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము మీ నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యం చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే చావడం కంటే ఎవరికి దాసులం ఎవరికి దాసలు అవడం మేలు అంటున్నారు ఐగుప్తీయులకు దాసులు అవడం మేలంట చెప్పండి ఎవరికి దాసులు అవడం మేలంట వారి దృష్టికి లోకానికి దాసులం అవడం మనకు మేలు కరమా లోకానికి స్నేహితులమవడం మనకు మేలు కరమా లోకముతో స్నేహము దేవునితో అని వాక్యము చెప్పలేదా చెప్పండి ఎవరితో ఎవరితో వీరు మరలా స్నేహాన్ని కోరుకుంటున్నారు దేవుడు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే విడిపించాడో మరలా దాని స్నేహాన్ని ప్రజలు కోరుకుంటున్నారంటే దాని కారణం చెప్పండి దాని కారణం ఎందులో లేరు వాళ్ళు చెప్పండి దాని కారణం ఎందులో లేరు వాళ్ళు ఏ విశ్వాసములో లేరు వాళ్ళు చెప్పండి గట్టిగా చెప్పాలి ఏ విశ్వాసములో లేరు వాళ్ళు నిలిచి ఉండే విశ్వాసముల వారు లేరు చెప్పండి నిలిచి ఉండే విశ్వాసముల వారు లేరు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏమని మాట్లాడతారు పదకొండు వచ్చినా మోస దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడాలి వాస్తవంగా అయ్యా మోస గారు మీరు ఇంత చేశారు కదా ఫరే వస్తున్నాడు సైన్యం వస్తుంది ఇప్పుడైనా మీకు అసాధ్యమని ఎదులే అంటే ఇప్పుడైనా దేవునికి అసాధ్యమని ఎదులేదు దేవునికి ప్రార్థించేయండి వారు ఏం చేశారంట పద వారు ఏం చేస్తారంట మోస దగ్గరికి రాకముందు ఏం చేశారు వాళ్ళు ప్రార్థన చేశారంట చెప్పండి ఏం చేశారు వాళ్ళు మిక్కిలు భయపడి యుహో వాకు మొరపెట్టిరి అనుందా చెప్పండి ఏమనుంది అక్కడ మిక్కిలు భయపడి యుహో వాకు నుంచి చివరి మాట మీరు చదవండి మిక్కిలి భయపడి ఎవరికి ప్రార్థన చేశారంట వాళ్ళు చెప్పండి ఎవరికి ప్రార్థన చేశారంట అంటే వారి నోరు ఏ నోరుగా ఉంది ఇప్పుడు ప్రార్థించే నోరుగా ఉంది అందరు చెప్పాలి చెప్పండి వారి నోరు ఏ నోరుగా ఉంది ఇప్పుడు చెప్పండి ప్రార్థించే నోరుగా ఉందా అయితే పదకొండవచ్చునానికి కూడా రెండో ఒక మాట చూద్దాం వారు నిలిచి ఉండే విశ్వాసములు ఎప్పుడైతే పడిపోయారో ఎందులో కూడా పడిపోతున్నారో మనము నిలిచి ఉండే విశ్వాసములు లేకపోతే ఎందులో కూడా పడిపోయే ప్రమాదం ఉంది ఒకసారి మనం చూద్దాం పదకొండు వచనములో అప్పుడు అంతట వారు మోసేతో ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ మాట ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ మాట వారిని నడిపిస్తున్నా చెప్పండి వారిని నడిపిస్తున్న ఒక నాయకునితో మాట్లాడుతున్న మాటలు చెప్పండి మాటలు అందరూ చెప్పండి వారిని నడిపిస్తున్న ఒక నాయకునితో మరియు ఒక దైవ మరియు ఒక దైవ సంబంధమైన దేవుని దాసునితో మాట్లాడుతున్న మాటలు ఏమని ఐగుప్తులో చెప్పండి ఐగుప్తులో సమాధులు లేవన ఈ అరణ్యములో చచ్చుడుకు మమ్మని రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేనేలా చెప్పండి మాట అందరు నా వైపు చూడండి ఎవరితో మాట్లాడుతున్నారు ఈ రోజున వాళ్ళు ఇప్పుడు మోసేతో మాట్లాడుతున్నారు మోషయ వారికి ఏమై ఉన్నాడు ఆ కాలంలో అప్పుడు ఒక అయి ఉన్నాడు దైవ సేవకుడై ఉన్నాడు ఒక నైపుణ్యం కలిగిన దేవుని దాసుడై ఉన్నాడు గొప్ప నాయకుడై ఉన్నాడు ఒక వారికి పైగా ఉన్నాడు వారిని నడిపించే ఒక తండ్రిలా ఉన్నాడు ఇప్పుడు అలాంటి నాయకులతో అలాంటి దై దైవ సేవకులతో దైవజనుడితో వారు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా ప్రశ్నించే రీతిలో మాట్లాడుతున్నారు చెప్పండి ఎలా మాట్లాడుతున్నారు విశ్వాసములో నిలిచి ఉండే నిలిచి ఉంటే మనం ఎందులో కూడా పడిపోతామో తెలుసా నిలిచి ఉండే ఆత్మీయతలో కూడా మనం పడిపోయే ప్రమాదం ఉంది ఆత్మీయతలో కూడా పడిపోయే ప్రమాదం ఉంది చెప్పండి ఎందులో ఆత్మీయతలో మనం పడిపోయే ప్రమాదం ఉంది ఆత్మీయులు కాని మాటలు ఎలా ఉంటాయి ఆత్మీయులు కాని మాటల్లో ఉన్నాయి పదకొండు పన్నెండు ఆత్మీయులు అయితే అలా మాట్లాడరు అయ్యా మోస గారు మీరు మమ్మల్ని వరకు చాలా ఉన్నతంగా నడిపించారు ఇక ముందు కూడా మీరే పరో సంగతి మీరు చూసుకోండి రథాలు ఉన్నాయి ఏం పర్వాలేదు మీ వెనకాల దేవుడు ఉన్నాడు మమ్మల్ని మీరు నడిపించండి అంతే మమ్మల్ని భయం నుంచి తప్పించండి అంతే మానవులుగా అనడం సహజమే కానీ వారు అలా మాట్లాడు వారు మాట్లాడి తీరు గమనించండి వారి మోసే ముందు వారు వారు కనపరుస్తున్న ఒక ఒక వైఖరి గమనించండి సావకుడు దుఃఖపడే దేవుడు కూడా దుఃఖపడే వైఖరి నిలిచి ఉండే విశ్వాసము నుంచి కోల్పోయిన వారి జీవితాల్లో సావకుడు చూస్తున్నాడు ఇటు దేవుడు చూస్తున్నాడు ఏ వైఖరి సావకుని దుఃఖపెట్టే వైఖరి ఇటు సావకునికి మించి సావుకుని వదిలేయండి దేవుణ్ణి కూడా వారిని ఉన్నతంగా నడిపిస్తున్న దేవుని బల ప్రభావం చేత తన బాహువు చేత నడిపిస్తున్న దేవుని ఉన్నతమైన శక్తిని కూడా దేవుణ్ణి దుఃఖపెట్టి వైఖరి వారు కలుగున్నారు ఈ రోజున పదకొండవ వచనంలో పన్నెండవచనంలో మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులు మొగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తియులకు దాసులు మొగుటే మేలని చెప్పారు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒక మాట నిలిచి ఉండే ఆత్మీయత చెప్పండి ఎందులో పడిపోతాం విశ్వాసంలో కూడా పడిపోతే ఆత్మీయతలో కూడా పడిపోయే ప్రమాదం ఉంది సంగమా మీరు విశ్వాసంలో లేకపోతే మీ మాటలు ఇలాగే ఉంటాయి మీరు మీ మీరు విశ్వాసంలో నిలిచి ఉండలేకపోతే మీ ఇంట్లో ఎలా మాట్లాడో తెలుసా చచ్చినోడా నువ్వు ఇప్పుడు చేస్తావో నువ్వు చచ్చిపోతే బాగుండు నువ్వు బయటకు వెళ్తున్నావు ఏదోడు గుతే బాగుండి నిన్ను అంత ప్రార్థన చేస్తున్నావు ఏం పని జరగదులే అంటారు కొంతమంది మరొక మాట అంటారు మరొక మంది మరో మరొకంతమంది అంటారు చచ్చినా నేను నీతో మాట్లాడిన అంటారు కొంతమంది చెప్పండి ఏమంటారు చచ్చినా నీతో మాట్లాడి ఇంట్లో మాట్లాడుకునే మాటలు ఇవి లేకపోతే బూతి మాటలు మాట్లాడతారు లేకపోతే ఎదుటి వారిని దూషిస్తారు లేకపోతే దేవుని ప్రశ్నించే రీతిలో ఉంటారు లేకపోతే ఎవరినైతే మనల్ని నడిపిస్తున్నారో వారిని కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందులో పడిపోతే అందరూ చెప్పాలి ఎందులో పడిపోతే ఆత్మీయతలో పడిపోతే ఆత్మీయతలో పడిపోతే ఆత్మఫలాలకు ఎన్నో కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉంటాం మనం ఆత్మీయతలు ఫలిస్తే మనలో లోకము చూచేదేంటో తెలుసా ఆత్మీయత ఆత్మఫలాలు ఈ ఆత్మ ఫలాలకు ఎవరంట క్రీస్తు అందరూ మా మనలో ఎవరు చూడగలుగుతారు చెప్పండి క్రీస్తును చూడగలుగుతారు హలో వారు మాట్లాడే మాట్లాడలాగోనొచ్చి పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఏ పే ఏ పాదాన్ని వారు పలికారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చేసారాల్లో అసలు ఆలోచన వారికి రాకూడదు ఇంకా దేవుడు ఏం చెప్పాడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు అయ్యా కణానకు తీసుకెళ్తానని దేవుడు చెప్పాడు కదా అని అని చెప్పాలి దేవుని వాగ్దానం ఉంది కదా అని చెప్పాలి అయ్యా దేవుని మాటలు మీరు మాట్లాడరు అని చెప్పాలి కానీ ఏ పేరు వాళ్ళు పరుగుతున్నారు చెప్పండి మరలా అయ్యి గుప్తు ఆ పేరు వింటేనే భయం వారికి భయం పుట్టేస్తుంది ఎందుకు అని అంటే మోసే ఒక రోజున వెళ్ళాడు మోసే తన మామైన తన మామ గుర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు మోసే నేను పంపిస్తున్నానంటే మోసే కొన్ని సాకులు చెప్పాడు ఏం పర్వాలేదు నువ్వు నిలబడు ఆహ్రం చేత నేను మాట్లాడిస్తానంటే వెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు ఫోరో దగ్గరికి వెళ్తే అయ్యా మమ్మల్ని దేవుడు ఒక చోటకు రమ్మని ఒక కొంచెం ఆరాధన జరిగించుకోమని చెప్పినాను దేవుడు అని అంటే ఫరో అన్నాడు మీరు నాటకాలు ఏం చెయ్యొద్దు అసలు ఇహోవా ఎవడు అని ప్రశ్నించాడు చెప్పండి ఫరో ఏమని ప్రశ్నించాడు తర్వాత ఇహోవా ఎవరో దేవుడు చూపించాడు ఎవరికే చెప్పండి ఫరోకి ఐదు అధ్యాయానికి రండి ఐదు అధ్యాయము రెండవ వచ్చిన చదవండి ఫరో నేను అతని మాట విని ఇస్రాయిలను పూర్ణిచ్చుటకు యుహోవా ఎవడు నేను యుహోవాను ఎరుగను ఇస్రాయిలీలను పోనియను నేను మోసే మోసే మరియు మోసేక ఆహ్వాహం చెప్తున్నప్పుడు ఫరో అంటున్నాడు అవునా నేను ఈ ప్రజల్ని ఈ బానిసల్ని పంపించడానికి పంపించమన్న మాట వినడానికి అసలు యుహోవా ఎవడు చెప్పండి ఏమంటున్నాడు ఫరో యుహోవా ఎవడు అంటున్నాడు తర్వాత ఇస్రాయిల్ నేను యుహోవాను ఎరుగను ఇస్రాయిలీలను పోనియను అనేను వెంటనే చేసాడు తెలుసా వారి మాటలు విని ఏడవచ్చిన రండి ఇటుకలు చేయుటకు మీరు ఇటుక ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు ఏమంటున్నాడు ఫరో వీళ్ళందరినీ సోమరపోతులు చేస్తున్నారు వీళ్ళు అసలు అసలే వీళ్ళు సోమరపోతులు వెళ్ళో అసలు ఎహోవా ఎవడు నాకు ఎవరో తెలియదు నేను ఇస్రా పంపించిన అని చెప్తూ ఒక మాట అన్నాడు అప్పటి వరకు అని బానిసలుగా వాడుకున్నారు ఇస్రాయలు ప్రజల్ని వారి మీద ఉన్న భారాన్ని కాస్త ఫరు ఏం చేశాడు చెప్పండి మోసే రాగానే పెంచేసాడు చెప్పండి ఏం చేశాడు భారం పెరిగిపోయింది ఇప్పుడు దాకా మీరు గడ్డేస్తున్నారు కదా వారికి ఇటుకలు చేయడానికి ఈరోజు నుంచి మీరు గడ్డే వద్దు గడ్డి కూడా వారు ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుని మరి ఇటుకలు చేయాలి నిన్న వంద ఇటుకలు చేస్తే ఈరోజు ఆ వంద ఇటుకలే చేయాలి ఇటుకలు మాత్రం తక్కువ కాకూడదు ఎంత శిక్షను ఎంత పెంచుతున్నాడో చూడండి ఎంత కఠినంగా ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాడో చూడండి అప్పుడు వీరు మోస విషయంలో ఎలా మాట్లాడారు ఇరవై ఒకటి వచ్చినానికి రండి యుహోవా మిమ్ము చూచి న్యాయం తీర్చును గాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి కట్గమిచ్చితి తినని వారితో అనగా ఎవరో ఎవరైతే ఇస్రాయిలు ప్రజల మీద కొంతమంది నాయకుల్ని పెట్టారో ఫరో సైన్యము వారు వచ్చి అంటున్నారు మోస మోసే అహరోనులతో ఏమయ్యా ఇంకా మమ్మల్ని శిక్షించడానికి మీరు ఏమి ఏమి ఇచ్చార వాళ్ళ చేతికి ఖడ్గమిచ్చారాయ్యా అని చెప్పి మోసేని ఆహ్వాహని వారి మాటల చేత దుఃఖ పెడతా ఉన్నారు సంఘమా గమనించండి ఇప్పుడు ఏ ఎంత దుఃఖపడిన ఆ ప్రాంతీయ ఇంత దుఃఖపడినా ఆ ప్రాంతాన్ని మరలా వీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏమని ఐగుప్తులో సమాధులు లేవనా అంటే ఏమంటున్నారు వీళ్ళు ఏ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు మరలా తిరిగి వారి బానిసత్వం ఏ ప్రాంతానికైతే ఎవరికైతే వారు ఊడిగం చేశారు ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎప్పుడైతే మనం రక్షణ పొందామో విడిపించబడ్డామో దానికి సంబంధించిన ఛాయల్లో కూడా నీవు నేను విశ్వాస జీవితంలో ఉండకూడదు కనబడకూడదు ఆమెం చెప్పండి ఎవనొస్తలే మాట చెప్పండి మన దేనినైతే విడిచిపెట్టేసామో మనం ఎవరినైతే విడిచిపెట్టేసామో ఏ పనైతే మనం విడిచిపెట్టేసామో దేవుని కొరకు మరలా దానికి సంబంధించిన వారికి సంబంధించిన ఛాయలు ఆలోచనలు మనలో రానియకూడదు ఇది విశ్వాస జీవితం ఆమె చెప్పండి